భారత్కు గొప్ప విజయం ప్రపంచ వేదికపై బ్రిటన్ ఓటమి చెందింది ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా అభివృద్ధి చేసుకున్నారనేది మన భారతదేశానికి ఇది ఒక ఉదాహరణ అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారి ఎన్నికయ్యారు భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ నూట తొంభై మూడు ఓట్లకు నూట ఎనభై మూడు ఓట్లు పొందారు ప్రతి దేశం నుండి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే బ్రిటన్ కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ ను ఆయన ఓడించారు అతను బ్రిటన్ యొక్క ఈ పదవిపై డెబ్బై ఒక్క సంవత్సరాలు గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు దీన్ని సాధించేందుకు మన దేశ ప్రధాని మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఆరు నెలలుగా కృషి చేస్తున్నాయి నూట తొంభై మూడు దేశాల ప్రతినిధులను సంప్రదించడం అలాగే సులువుగా గెలుపొందగల బ్రిటిష్ అభ్యర్థి విషయంలో భారతదేశం యొక్క వైఖరిని వారికి వివరించడం చాలా కష్టమైన పని పదకొండు రౌండ్ల ఓటింగ్ లో జస్టిస్ దల్వీర్ భండారి జనరల్ అసెంబ్లీలో నూట తొంభై మూడు ఓట్లలో నూట ఎనభై మూడు ఓట్లను పొందారు అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని పదహైదు మంది సభ్యులలో మొత్తం పదహైదు ఓట్లు పొందారు జస్టిస్ దల్వీర్ భండారి తొమ్మిది ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు ఈ నూట ఎనభై మూడు దేశాలు భారతదేశానికి ఓటు వేశారు మనకు స్వాతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో మనం ఎంత మర్యాదపూర్వకమైన గౌరవప్రదమైన గొప్ప సంబంధాలను కలిగి ఉండటానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు